సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తాజు మీరు చూస్తున్నారు తాజు లాజిక్ ఛానల్ సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం సైబీరియన్ హస్కి డాక్ ఫ్యాట్స్ అయితే తెలుసుకుందాం సో గైస్ ఇక్కడ వచ్చేసి మనీషా మనీ గారు ఆ తర్వాత శ్రీషర్లమ్ గారు అయితే కామెంట్స్ చేశారు సో ఒకవేళ నేను నేమ్ సరిగా తీసుకోకపోతే ఐమ్ రియలీ సారీ సో గైస్ ఇక్కడ వచ్చేసి టూ కామెంట్స్ వచ్చేసి ఒకే టాపిక్ మీద వచ్చింది అది వచ్చేసి సైబీరియన్ హస్కి డాక్ ఫ్యాట్స్ సో అందుకే చేస్తున్నాను సో గైస్ మీకు వీడియో కావాలంటే సో కొంచెం ఎన్ని కామెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయో గైస్ సో అన్ని ఆ వీడియో అయితే త్వరగా తీసుకుని వస్తాను సో ఒక కామెంట్ ఉంటే కూడా వీడియో అయితే వస్తుంది కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది గైస్ సో ఐఎమ్ రియల్లీ సారీ సో గైస్ ఇప్పుడు వచ్చి మన వీడియో స్టార్ట్ చేద్దాం సో గైస్ మోస్ట్ పాపులర్ బ్రెడ్ గైస్ సైబెరియన్ హస్కి సో గైస్ నా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ పెడుతున్నారు కొంచెం స్లోగా చెప్పు బ్రో మనీ సో ఓకే ఇప్పుడు కొంచెం స్లోగా అయితే చెప్తాను సో గైస్ ఇప్పుడు వచ్చేసి దీన్ని హిస్టరీ అండ్ ఆరిజిన్ గురించి తెలుసుకుందాం ఇవి వచ్చేసి ఎంత మంచు ఉన్నా కూడా ఇది ఈజీగా వాటి ఈజీగా ఒక పది పన్నెండు హస్కి డాక్స్ ఒక పది పన్నెండు హస్కి డాక్స్ కలిసి ఈజీగా ఒక మనిషిని లాగేసేవి సో లాక్కుండా తీసుకుని వెళ్ళేవి సో అప్పట్లో వెల్లర్స్ ఎలా అయితే తీసుకుని వెళ్ళేవో అది మామూలుగా సో ఇది వచ్చేసి స్నోలో అలా తీసుకుని వెళ్ళేవి తర్వాత వచ్చేసి దీన్ని స్పెషాలిటీస్ గురించి తెలుసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్లీ ఎనర్జెటిక్ డాగ్ బ్రీడ్ సో లౌడ్ బార్క్ అంటే ఇది అరుస్తే చాలా ఎక్కువగా సౌండ్ అయితే వస్తుంది అదేవిధంగా స్పీడ్ రన్నింగ్ గైస్ ఇది వచ్చేసి చాలా ఫ్రెండ్స్ అదేవిధంగా మన సైబ్రియన్ హస్కి యాక్ట్ చేసిన మూవీస్ గురించి తెలుసుకుందాం సో ఇవి వచ్చేసి ఇంకా చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేసింది ఇక్కడ నేను కొన్ని టాప్ మూవీస్ అయితే తీసుకున్నాను అవి వచ్చేసి ఏ తర్వాత స్నో డాగ్స్ తర్వాత టోగో అనే మూవీస్లో అయితే ఇది యాక్ట్ చేసింది సో ఇవన్నీ వచ్చేసి డిజ్నీలో అయితే ఉన్నాయి గాయస్ సో డిజ్నీలో అయితే డిజ్నీ హాట్స్టార్ ఉంది కదా సో అందులో అయితే ఇచ్చారు సో ఇది మామూలుగా ప్రమోషన్ వీడియో అయితే కాదు సో మీకు మూవీ చూడాలనిపిస్తే మీరు సర్చ్ చేసి చూసుకోవచ్చు గాయస్ ఈ మూవీస్ చాలా సో గైస్ ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ గురించి తెలుసుకుందాం సో గైస్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ గురించి చెప్పాలంటే సైబర్ హస్కీ వచ్చేసి ఇది వచ్చేసి అంతగా ఫ్రెండ్లీ డాక్ బ్రేడ్ కూడా కాదు సో అంతగా అగ్రెసివ్ డాక్ బ్రేడ్ కూడా కాదు గాయస్ సో ఇది వచ్చేసి మీడియం గా అయితే ఉంటుంది సో నార్మల్గా ఉంటుంది కాకపోతే మీరు దీనికి సోషలైజేషన్ అయితే మస్ట్ అండ్ షుట్గా చేయించాలి అదేవిధంగా ట్రైనింగ్ కూడా మీరు చేయించడం చాలా ఈజీ ఇవి వచ్చేసి ఇంటెలిజెంట్ డాక్బ్రిడ్స్ ఆ తర్వాత ఇప్పుడు మనం హైట్ అండ్ వెయిట్ గురించి తెలుసుకుందాం సో యావరేజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ నుంచి సిక్స్టీ సెంటీమీటర్ వరకు ఉంటుంది హస్కిది ఆ తర్వాత వెయిట్ గురించి తెలుసుకున్నట్టయితే ట్వంటీ నుంచి ట్వంటీ సెవెన్ కేజీస్ వరకు దీన్ని యావరేజ్ వెయిట్ అయితే ఉంటుంది గాయస్ ఇప్పుడు వచ్చేసి కోర్ట్ గురించి తెలుసుకుందాం సో ఇది వచ్చేసి డబల్ లాంగ్ కోట్లో వస్తుంది అదేవిధంగా ఫుల్లీ డెన్స్ కోట్ సో మామూలుగా డబల్ లాంగ్ కోట్ జర్మన్ షిఫాడ్ లాగా లేకుండా ఇది వచ్చేసి చాలా డెన్స్గా ఉంటుంది చాలా ఎక్కువగా హెవీగా ఉంటుంది గాయస్ ఎందుకంటే ఇది మంచులో సర్వే అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది దీని కోట్ అందుకే ఇవి ఎంత మంచు ఉన్నా ఎంత చలి ఉన్నా ఇవి ఈజీగా తట్టుకుని వెళ్ళగలవు గాయస్ సో గైస్ మై ఒపీనియన్ సో ఇప్పుడు చేసిన నా ఒపీనియన్ అయితే చెప్తాను సో గైస్ ఈ సైబ్రేన్ హస్కిని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఇది అస్సలుగా సూట్ అవ్వదు గాయస్ సో నిజం చెప్తున్నాను ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే చాలా ఎండులు అయితే ఉన్నాయి సో దీనికి వచ్చేసి చాలా కూల్ ఆ తర్వాత డ్రై ప్లేస్ అయితే కావాలి సో మీ ఇంట్లో ఖచ్చితంగా ఏసీ అయితే ఉండాలి గాయస్ సో లేకపోతే ఇవి ఎక్కువగా జబ్బు పడుతుంటాయి సో అది దీనికి హీట్ అనేది అసలు తగలకూడదు సెయింట్ బెర్నాల్కి ఎలా అయితే ఉందో సో ఈ సై బెరినల్ హస్కి కూడా సేమ్ గైస్ ఆ తర్వాత ఇది డబల్ లాంగ్ కోట్ కాబట్టి దీనికి మీరు ఎక్కువగా గ్రూమింగ్ అయితే చేపించాలి అలాగే మన హస్కీలో వచ్చేసి ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది సో ఇది వచ్చేసి డిస్అడ్వాంటేజో లేదా స్పెషాలిటీ నాకైతే తెలీదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడడానికి వూల్ ఫ్లాగ్ కనిపిస్తుంది సో ఇది వూల్ ఫ్లాగ్ కనిపించడం మాత్రమే కాదు గైస్ ఇది వచ్చేసి సేమ్ వూల్ ఫ్లాగ్ అరుస్తుంది సో అది ఒక భయంకరమైన సౌండ్ ఉంటుంది కదా అవ్వని సో అలా ఆరుస్తుంది సో దాంతో మీ పక్కనింటి నుండి వాళ్లకు సో కొంత మీకే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు సో ఈ అలవాటు ఉంది ఈ డాక్కి మన సైబ్రి హస్కీకి సో గో ఆ తర్వాత ఇక్కడ ప్రైస్ గురించి తెలుసుకున్నట్టయితే సో నా దగ్గర అయితే దీన్ని ప్రైస్ లేదు సో ఎందుకంటే దీన్ని ప్రైస్ వచ్చేసి చాలా కాంప్లికేటెడ్ గా సో దీన్ని ఐస్ పట్టి దీన్ని ఐస్ పట్టి దీని ప్రైజ్ అయితే ఉంటుంది సో దాని గురించి నేను డెడికేటెడ్ ఒక సైబ్రేండ్ హస్కీ ప్రైజెస్ అని పెడతాను సో అందులో వచ్చేసి మొత్తం మనం ప్రైజెస్ అయితే తెలుసుకుందాం గైస్ సో క్లియర్గా సో ప్రజెంట్ వచ్చేసి నా దగ్గర అయితే దీనికి ప్రైజ్ అయితే లేదు సో ఐఎమ్ రియలీ సారీ గైస్ సో ఫ్రెండ్స్ ఇది నా ఒపీనియన్ సో మీరు కొనాలా లేదా అనేది మీ ఇష్టం సో ముందే చెప్తున్నాను మీరు ఒకవేళ సైబీరియన్ హస్కిని కొనుక్కోవాలంటే కూడా ఇది చాలా హై ప్రైజ్ సో మీకు స్టార్టింగే ఫార్టీ కే నుంచి ఇది స్టార్టింగ్ అవుతుంది సో దానికంటే తక్కువలో అసలు ఉండదు సో దీనికి వచ్చేసి మీరు ఇంపోర్ట్ అయితే చేయించాలి సో అలాంటి డాక్ బ్రీడ్ గా సైబీరియన్ హస్కి సో ఇండియాలో చాలా గా ఉన్నాయి ఒకవేళ ఉన్నా కూడా అవి కొంచెం కల్తీ బ్రీడ్స్ అయితే ఉన్నాయి గైస్ సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం లైఫ్ స్పాన్ గురించి తెలుసుకుందాం సో గైస్ సైబీరియన్ హస్కీ చాలా హెల్తీ డాక్ బ్రీడ్స్ ఇది వచ్చేసి ఎక్కువగా జబ్బు పడవు సో ఒకవేళ మీరు లో దీన్ని ఉంచితే మాత్రమే జబ్బు పడతాయి సో ఎటువంటి కూల్ ప్లేస్లో కూడా ఇవి తట్టుకోగలవు సో దీన్ని యావరేజ్ లైఫ్ ప్యాన్ వచ్చేసి టువెల్వ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే ఉన్నాయి సో కొన్ని సైబీరియన్ హస్కీస్ అయితే సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు కూడా బతికినట్టు హిస్టోరియన్స్ అయితే చెప్పారు గాయస్ సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో సో సైబీరియన్ హస్కీ డాక్ ఫ్యాట్స్ సో నేను స్లోగా చెప్పాను అని అనుకుంటున్నా సో ఇది సో ఓకే గాయస్ ఇది వాళ్ళ వీడియో సో ఓకే గాయస్ లవ్ యుల్ బాయ్ బాయ్